ఈవేళ ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కానీ అమిత్ షా గారి నాయకత్వంలో కానీ పట్టణ ప్రాంతాలను పక్కన పెట్టి గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వారు తీసుకున్న కార్యక్రమాలు పంటల బీమా పథకం కానీ ముద్రా బ్యాంక్ కానీ జనధన్ కానీ అనేక కార్యక్రమాలు పేదవాడేమి కోట్లు కోరుకోవట్లేదే. దానికోసమనే ఇవాళ బీఏ ఎంఏ చదివితే ఉద్యోగాలు లేవనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 1700 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి పేదవాడికి ప్రతి పల్లెలో ఉన్న స్త్రీకి ఆశించిన ప్రతి వారికి కూడా ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం కలుగజేసి మళ్ళీ ఎవరినో దేవునించి వాళ్ళ కాళ్ళు పట్టుకునో చేతులు పట్టుకునో వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పులు అరిగే విధంగా ఏ ఎమ్మెల్యేలో ఏ పార్లమెంట్ సభ్యుల్లో మంత్రుల్లో పట్టుకుని ఆశించే విధంగా కాకుండా ప్రతి కుర్రవాడు కూడా నైపుణ్యం సంపాదిస్తే ఒక వృత్తిలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడానికి వాళ్ళ ఏ పరిశ్రమ అయినా కూడా ప్రతిమాని భావాలు తీసుకునే పరిస్థితి కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్రావీణ్యత ఇవ్వడానికి ఒక మంత్రి ప్రత్యేకంగా ఒక మంత్రి గారిని కూడా తయారు చేయడం జరిగింది.